దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ రాజా రామ్మోహన్ రాయ్ ఆశయాలు ప్రచారము చేయుటకు క్రీస్తు శకం 1839లో కలకత్తాలో తత్వబోధిని అను సభను స్థాపించినాడు. బెంగాలీ భాషలో తత్వబోధిని అను పత్రికను నిర్వహించినాడు. క్రీస్తు శకం 1843లో బ్రహ్మ సమాజ్లో చేరి కేశవ చంద్రసేన్తో అభిప్రాయ భేదాలు ఏర్పడి క్రీస్తు శకం 1866లో బ్రహ్మ సమాజ్ నుండి విడిపోయి ఆది బ్రహ్మ సమాజ్ను స్థాపించినాడు. ఇతను ఇండియన్ మిర్రర్ అను పత్రికను కూడా నిర్వహించినాడు.